వికారాబాద్ జిల్లాలో మంత్రి ముందే టీఆర్ఎస్ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో నియోజకవర్గంలోని పంచాయతీలకు దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి హాజరయ్యారు. అయితే సభ ప్రారంభం అయ్యే ముందే ఎమ్మెల్యే వర్గీయులు ప్రోటోకాల్ పాటించడం లేదు అంటూ, ప్రతిసారి వివిధ కార్యక్రమాల్లో ఈ విధంగానే జరుగుతుందని ఎమ్మెల్సీ వర్గీయులు ఆరోపించడంతో ఇరు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కోపోద్రిక్తుడై అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొలిపోయాడు. మరోవైపు స్థానిక కౌన్సిలర్ కూడా తమకు సమాచారం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ లో నిర్వహించే సభలకు తమను ఆహ్వానించకపోవడం అవమానానికి గురి చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా వాళ్ళందరూ చేస్తూ